రాజశేఖర్ బసవరాజు ఇప్పుడు వాషింగ్టన్ డీసీలో ఉన్నాం. ఇట్లా వర్జీనియాలో అంగరంగ వైభవంగా ఇప్పుడు ఆప్తా 16th యానివర్సరీ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఈరోజు సెకండ్ డే ఇక్కడ. సో ఆప్తా ప్రెసిడెంట్ ముద్రగడ్డ త్రినాథ్ గారు ఉన్నారు. సో సార్ చెప్పండి సార్, మీ హయంలో ఇంత అంగరంగ వైభవంగా ఇవి ఏర్పాట్లు బాగా చేశారు. సో దీని గురించి మీ రెస్పాన్స్. మన టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నేను త్రినాథ్ ముద్రగడ్డ మన ప్రస్తుత ఆప్తా ప్రెసిడెంట్గా చేస్తున్నాను. ఇక్కడ నేను మన అమలాపురం ఈస్ట్ గోదావరి వీరవల్లిపాలెం గ్రామం నుంచి వచ్చాను. ఇక్కడ నేను శాండియాగో లాస్ ఏంజల్స్ దగ్గర కాలిఫోర్నియాలో ఉంటాను. ఈ ప్రస్తుతం మన ఆప్తా ఆర్గనైజేషన్ 16వ సంవత్సర వార్షికోత్సవ మహాసభలు ఇక్కడ ఈరోజు వాషింగ్టన్ డీసీ దగ్గర వర్జీనియా ఏరియాలో జరుగుతున్నాయి అంగరంగ వైభవంగా. ఈ కార్యక్రమానికి దగ్గరగా 3,000 మంది ఆప్తా మెంబర్స్ వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇక్కడికి వివిధ రాష్ట్రాలు, అమెరికాలో ఉన్నటువంటి 50 రాష్ట్రాల నుంచి విచ్చేసి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా చక్కగా రిసీవ్ చేసుకుని ఒక విందు భోజనం, మన తెలుగువారి తెలుగు సాంప్రదాయాలు ఉండేటట్టుగా జరిగేటట్టుగా మన బంతి భోజనాలు ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఈ ప్రసాదాలు, అదేవిధంగా పూజారులు పూజా సామాగ్రి తెప్పించి ఇక్కడ మన ఆప్తులందరితో కుటుంబాలతో ఈరోజు పొద్దుట శ్రీనివాస కళ్యాణం చేయడం జరిగింది. అందులో ఎంతోమంది చాలా భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ ఆప్తా కుటుంబ సభ్యులకి, అదేవిధంగా ఆప్తాకి ఆ వెంకటేశ్వరి యొక్క ఆశీస్సులు బలంగా ఉండాలని చెప్పేసి అని మన ఆప్తా కుటుంబ సభ్యులందరితో కోరుకుంటున్నాను. ఈ ప్రెసిడెన్సీలో అంటే ఆప్తా తరపు నుంచి సోషల్ సర్వీసెస్ ఏమేమి చేస్తారు? ఈ విధంగా ఆప్తా ఆర్గనైజేషన్ ద్వారా, అమెరికన్ ప్రోగ్రెస్ తెలుగు అసోసియేషన్ ఆర్గనైజేషన్ అనేది, ఇక్కడ మన 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళ కోసం, అక్కడి నుంచి వచ్చినటువంటి అమెరికాలో ఉన్నటువంటి ఆప్తా సభ్యుల కోసం అని చెప్పేసి స్థాపించబడిన తర్వాత ఇక్కడ ఎన్నో రకాలుగా మన విద్యార్థులు కానీ, స్టూడెంట్స్ కానీ, అదేవిధంగా ఆప్తా మెంబర్ బెనిఫిట్స్ కానీ ఎన్నో రకాల కార్యక్రమాలు మనం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకు ఇందులో ఈ ఆర్గనైజేషన్లో దగ్గరగా 600 పైచిలకు బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్, ఏంటంటే ఒకే ఎంప్లాయీ నుంచి $25 బిలియన్ కంపెనీని రన్ చేస్తున్నటువంటి, ఓన్ చేస్తున్నటువంటి బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ మన ఆప్తాలో ఉన్నారు, మెంబర్లుగా ఉన్నారు. అదేవిధంగా ఏంటంటే 500 మంది పైన డాక్టర్లు, ఎండీలు, వాళ్ళు హాస్పిటల్లో డాక్టర్లుగా పనిచేయటమే కాకుండా కొంతమంది హాస్పిటల్స్ ఓన్ చేసుకుని దే రన్నింగ్ ద హాస్పిటల్స్. ఎగ్జాంపుల్ కొంతమంది డాక్టర్లు 10 డెంటల్ హాస్పిటల్స్ ఈవెన్ రన్ చేస్తున్న వాళ్ళు టెక్సాస్లో కూడా ఉన్నారు. అదేవిధంగా ఏంటంటే ఫార్మాసిస్ట్ మన కొంతమంది మన ఆప్తా మెంబర్లు ఫ్లోరిడా రాష్ట్రంలో 50 CVS ఫార్మసీలను ఓన్ చేసి లీడ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మన ఆప్తా ఆర్గనైజేషన్లో ఇంజనీర్లు, డాక్టర్లు, బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్, సైంటిస్టులు, ఎంతోమంది ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అటువంటి మన ఆప్తా కుటుంబ సభ్యులు మన తెలుగు భాష, సంస్కృతిని ఇక్కడ అమెరికాలో పెంపొందించడానికి ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తున్నాము. అదేవిధంగా ఏంటంటే ఈ మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలే కాకుండా 35 కమిటీస్ మన వేరియస్ సర్వీస్ ప్రోగ్రామ్స్, ఏంటంటే దగ్గరగా ఏంటంటే చదువుకునే లక్ష్మీ కటాక్షం లేని సరస్వతి పుత్రికా పుత్రులకు మనం స్కాలర్షిప్ రూపంలో ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయల్లో మనం తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఇస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ అమెరికాకు వచ్చినటువంటి కొంతమంది విద్యార్థులకి ఏదైనా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి స్కాలర్షిప్ రూపంలో ఇస్తున్నాం. అదే కాకుండా ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అనుకున్నట్టుగా మన కార్యక్రమాలు ఇక్కడ మెంబర్స్ హెల్త్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా మన డాక్టర్స్ ఎన్నో కార్యక్రమాలు చేయటం, అదే ఇండియాలో కూడా మనం మెడికల్ క్యాంప్స్ ద్వారానే, మెడికల్ క్యాంప్స్ అంటే మనం మందులు ఇచ్చి నెలవారీ మందులు సరఫరా చేస్తున్నటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా ఎంతోమందికి మనం ఐ క్యాంప్స్ చేయటం ద్వారా ఏంటంటే ఐ స్క్రీనింగ్ చేయటం పల్లెటూరులో ఎస్పెషల్లీ, అదేవిధంగా అంటే మన క్యాటరాక్ట్ సర్జరీలు చేయించడం, ఇప్పుడు రీసెంట్గా కూడా మన అమలాపురం కోనసీమలో కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది, కొంతమందికి క్యాటరాక్ట్ సర్జరీలు చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా భీమవరం రూరల్లో చేసాం, అంతకుముందు కాకినాడ రూరల్ ఏరియాలో చేసాం. ఇంకా అదేవిధంగా ఏంటంటే మనకి మెయిన్గా ఏంటంటే మన స్టూడెంట్స్, ఎంఎస్ స్టూడెంట్స్ ఇక్కడికి వస్తుంటారనమాట. మన ఆప్తా ద్వారా top 100 యూనివర్సిటీల్లో ప్రతి యూనివర్సిటీలో ఆప్తా రిప్రజెంటేటివ్ స్టూడెంట్ కోఆర్డినేటర్ ఉన్నారు. దీని ద్వారా ఏంటంటే మన ఇండియా నుంచి ఇక్కడ ఎంఎస్ చదవడానికి కానీ అండర్ గ్రాడ్యుయేషన్ కానీ చేయడానికి వచ్చే స్టూడెంట్స్కి వాళ్ళు ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలని చెప్పిన మనకి గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట వాళ్ళకి. ఆ విధంగా ఏంటంటే వచ్చిన స్టూడెంట్స్ని అక్కడ నుంచి ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలని చెప్పినది చెప్పడం ఒకటే కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకోవడం, అదేవిధంగా వాళ్ళకి టెంపరీ స్టే అకామిడేట్ చేయటం, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అకామిడేషన్, పర్మనెంట్ అకామిడేషన్ ఎక్కడ ఉంటే కొంత సేఫ్ ఏరియా ఎక్కడ, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఉండేటట్టుగా వాళ్ళకి సమ్మర్ ఇంటర్న్షిప్స్ ఎలా రావాలని చెప్పినసరి మన బిజినెస్ సెంటర్ ద్వారా కనెక్ట్ చేయడం, అదేవిధంగా పార్ట్ టైం జాబ్స్ ఎక్కడ ఉందని చెప్పిన వాళ్ళ ఫైనాన్షియల్ ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటే మనం అండగా నిలబడటం, అలాగే ఎన్నో కార్యక్రమాలు ఏదైనా అనుకోని సంఘటన జరిగితే కనుక మనం వాళ్ళని కూడా, ఆ కుటుంబాన్ని ఆదుకోవడం, రీసెంట్గా కూడా ఒక అబ్బాయి అకాల మరణం చెందటంలో ఆ కుటుంబానికి మనం తన బాడీని ఇండియా పంపించడమే కాకుండా థర్స్డే ఇన్సిడెంట్ జరిగితే కనుక మనం మండే కల్లా మనం హైదరాబాద్కి పంపించి వాళ్ళ తల్లిదండ్రులకి
కడసారి కడచూపులు చూసుకునే అవకాశం కల్పించాం. అంతేకాకుండా కుటుంబం ఫైనాన్షియల్గా వాళ్ళు ఎంఎస్ కోసం ఎంత ఖర్చు పెట్టారని చెప్పినట్టు మా ఆప్తా సభ్యులు అందరూ కలిపి తిరిగి $35,000 అంటే అరౌండ్ 25 లక్షల వరకు వాళ్ళు అందరూ కలిపి మనం ఆ కుటుంబాన్ని ఆదుకున్నాం. ఏంటంటే మన మెంబర్ యొక్క బెనిఫిట్, మెంబర్ యొక్క వెల్బీయింగ్, మెంబర్కి ఏదన్నా జరిగితే కనుక ఆదుకోవడానికి ఆప్తా ముందు ఉంటుందని చెప్పేసి, అదేవిధంగా తెలుగు వాళ్ళు ఎవరైనా సరే మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఏ అవసరం ఉన్నా పేరెంట్స్ కానీ ఇక్కడికి వచ్చి ఏదన్నా మెడిసిన్ రిలేటెడ్ కానీ ఏదన్నా ఉంటే కానీ గైడ్ చేయడమే కాకుండా ఆ విధంగా హెల్ప్ చేస్తున్నాము. మనం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. అదేవిధంగా ఏంటంటే మనకి ఎంతోమంది మన సమాజాన్ని ఏంటంటే రైతులు ఎంతో కష్టపడి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసం ఏంటంటే ఆప్త రైతు బంధు పథకం ద్వారా మేము రైతులు ఏంటంటే ఖర్చు తగ్గించి వ్యవసాయ రాబడి పెంచే విధంగా ఎలాగని చెప్పనేది ఆటోమేషన్ మెకనైజేషన్ వరల్డ్ క్లాస్ లైక్ అమెరికాలో కానీ మిగతా దేశాల్లో ఉన్నటువంటి బెస్ట్ థింగ్స్ మన ఫార్మర్స్కు రావడం ద్వారా ఏంటంటే, అదేవిధంగా మన ఫార్మర్స్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫార్మర్స్ని మిగతా రాష్ట్రాలకు తీసుకెళ్ళి, ఎగ్జాంపుల్గా ఉందంటే కేరళ అప్పుడు కొబ్బరి రైతుల్ని, కోనసీమ ప్రాంతంలో గోదావరి జిల్లాలో ఉన్నటువంటి రైతుల్ని మనం ట్రైన్ ద్వారా తీసుకెళ్ళి ఒక 4-5 రోజుల పాటు కేరళలో పొలాల్లో టూర్ ఏర్పాటు చేయడం వల్ల ఏంటంటే మనం ఒత్తి కొబ్బరి తోటే కాకుండా అంతర పంటలు వాణిజ్య పంటలు పెంచుకోవడం ద్వారా దాని రాబడి పెంచుకోవడం వల్ల ఏంటంటే మాకు మోర్ దాన్ ఏంటంటే థీరీ చెప్పడం కన్నా ప్రాక్టికల్గా గ్రౌండ్లో ఏంటంటే రైతులను అక్కడ కేరళ తీసుకెళ్ళి అక్కడ ఏర్పాట్లు చేయడం వల్ల వాళ్ళు తెలుసుకుని ఇక్కడ ఏంటంటే బెస్ట్ థింగ్స్ బెస్ట్ ప్రాక్టీస్ పెంచుకోవడం వల్ల ఖర్చు తగ్గించుకుని రాబడి పెంచుకోవడం వల్ల రైతులు మనందరికీ కూడా ఎంతో సమాజానికి చేస్తున్నారని చెప్పేసి అని తెలియజేస్తున్నాను. అటువంటి ప్రోగ్రామ్ నాతో ముందుకు తీసుకెళ్తుంది. చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఇప్పుడు త్రినాథ్ గారు చెప్పినట్టుగా సో ఆప్తా ఎన్నో మంచి మంచి సర్వీసెస్ చేస్తుంది, అలాగే అగ్రికల్చరల్ అలాగే టెక్నాలజీని కూడా వాడుకోవాలని చెప్పేసి చెప్తున్నారు రాజశేఖర్ బసరాజు ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ.